అప్పే తినాలి, దాహం వేస్తే మంచినీళ్ళే తాగాలి. అంతేగాని 5G మొబైల్ని తినలేము, 5G నెట్వర్క్ని తాగలేము. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, ఇలా ప్రపంచం ఒక అనివార్యమైనటువంటి డెవలప్మెంట్ వైపు పరిగెడుతున్నప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ అయినటువంటి ప్రకృతిని, మంచినీళ్ళని, తిండిని పొల్యూట్ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థని కాపాడాలి అనేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి నిజంగా అభినందనీయుడు. ఖచ్చితంగా మన రాజకీయాలకు అతీతంగా కొన్ని పనులను అభినందించాల్సిందే. ఒక చెరువు, ఒకప్పుడు మనం పల్లెటూర్లకు వెళ్తే లేకపోతే ఒక గ్రామానికి ఒక స్థాయి లాంటి సెమీ టౌన్ కావచ్చు, టౌన్కు కావచ్చు, లేకపోతే తెనాలి, రేపల్లె లాంటి టౌన్లకు పెడితే ఎక్కడికక్కడ కుంటలు, చిన్న చిన్న చెరువులు కనిపించాయి. హైదరాబాద్లో కూడా చెరువులు, కుంటలు, నీటి కాలువలు కనిపించాయి. ఒక ప్రదేశంలో ఒక చెరువు ఉంటే, ఆ చెరువులో నీళ్లుంటే, ఆ చెరువు నీళ్ళ భూగర్భ జలాల్లో నుంచి వచ్చేటువంటి ఆ చెరువు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-20 కిలోమీటర్ల వరకు బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నా ఇంట్లో బోర్ ఉంది, నేను వాటర్ కొట్టుకుంటున్నాను, అండర్ గ్రౌండ్లో వాటర్ లేకపోతే నా ఇంట్లో బోర్లో వాటర్ రాదు కదా. అలాగే హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అసలు భూగర్భ జలాలు ఎండిపోకుండా కాపాడాల్సింది చెరువులు, కుంటలు, నీళ్లు, కెనాల్స్. ఇలాంటి కెనాల్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని తెలుగుదేశం నాయకులు చెప్పాడని, వైసీపీ నాయకుడు చెప్పాడని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, భారతీయ జనతా పార్టీ చెప్పిందని, ఇలాంటి కెనాల్స్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు చేసేసి, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేసి, కన్వెన్షన్ హాళ్ళు కట్టేసేసి, 5-10 అంతస్తుల బిల్డింగులు కట్టేసి, వాటిని ఇష్టం వచ్చినట్టు కమర్షియల్గా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి ఏదో ఒక రోజు పడాల్సిన శిక్ష ఇది. మనం ప్రకృతిని పరిరక్షించకపోతే, ప్రకృతిలో ఉన్నటువంటి వ్యవస్థను పరిరక్షించకపోతే ప్రకృతి మనల్ని పరిరక్షించదు, ప్రకృతి మనల్ని ప్రేమించదు. రేపొద్దున మనం తిండికి నీటికి కటకటలాడిపోతే, సమ్మర్ వచ్చింది అంటే 5-6 నెలలు తాగునీటికి ఇబ్బంది పడతా ఉంటే, ఈ 5-స్టార్ హోటల్స్లో లేకపోతే అన్కన్వెన్షన్ హాల్లో వంటి 100 కోట్ల రూపాయల కట్టడాలు కట్టినటువంటి కట్టడాలకి రేపొద్దున ఏ విధంగా మనం వాటిని జస్టిఫికేషన్ చేసుకోకపోతే ప్రజలకి, భావితరాలకి ఏమి అందిస్తాం అనేటువంటి ఒక ప్రశ్న రియల్గా అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం. రాజకీయాలకు అతీతంగా రేపొద్దున రేవంత్ రెడ్డి గెలుస్తాడా, ఉంటాడా, రాజకీయాలను నమ్ముకున్నాడా, నమ్ముకోలేదా, లేదా రాజకీయాలను ఈ విధంగా చేస్తున్నాడా, చేయట్లేదా అనేది డజంట్ మ్యాటర్ అట్ ఆల్. బట్ ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ హీ మేడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది కెనాల్స్, నల్లాస్ అండ్ అదర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్ రియల్లీ అప్రిషియేటబుల్. ఈ విధమైనటువంటి విధానం గత 2-3 రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ ఇష్యూ అయిన సందర్భంగా, గత సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటానికి, జయభీమరావు భారత పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి ఒక మంచి చర్చ జరుగుతుందేమో అని అనిపించింది నాకు. ఈరోజు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం, మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో నుంచే రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. మన రాష్ట్రాల్లో వాళ్ళ శిష్యుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బాసటగా ఎందుకు నిలబడలేకపోతుంది అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని అనిపించింది. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రధాన కార్యాలయాలు ఆక్రమణలో